ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిశ్శరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్. శుభం టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ నానాజీ పట్నాయక్. మనం ఈరోజు మకర లగ్నంలో జన్మించిన వారికి, లగ్నం తెలియనటువంటి వారి రాశిలో మకర రాశిలో జన్మించినటువంటి వారికి, అదేవిధంగా అందులో ఉన్నటువంటి నక్షత్రాలు ఏవైతే ఉంటాయో, ఉత్తరాషాఢ 2-3-4 పాదాలు, శ్రవణము ధనిష్ట 1-2 పాదాల వారికి, వారి యొక్క లైఫ్ స్టైల్ కానీ, ధన సంబంధించిన విషయాలు కానీ, వృత్తి సంబంధించినవి కానీ, ఇలా ఏ విషయాలు ఎలా ఉండబోతుంది, అదేవిధంగా ఇది లగ్నం బట్టి రాశి బట్టి చెప్పేటువంటి ఉండేటువంటి తత్వాలు మరియు కండిషన్ ఏంటి అసలు, ఎందుకంటే 90% జరిగితే మిగిలిన 10% ఎందుకు చేంజ్ వస్తుంది అనే కండిషన్స్ నేను మీకు లాస్ట్లో చెప్తాను. ఆఖరిలో మకర లగ్నం వాళ్ళు కనుక చూసుకున్నట్లయితే, మకరము అంటే అది మొసలి, అంటే సగం మొసలి సగం ఇదిగా ఉంటుంది. అది పర్టికులర్గా చూసుకున్నట్లయితే భూమి భూతత్వ రాశి కూడా సహజంగా అది. మరియు మకరం పట్టు అంటారు, అంటే వీళ్ళకి పట్టుదల అధికంగా ఉంటుంది మకర లగ్నం వారికి. లైఫ్లో కూడా చాలా ఒడిదుడుకులు ఎక్కువగా చూస్తారు మకరం వారు. అలాగే బాగా డౌన్ స్టేజ్కి వెళ్ళిపోయి ఇంకా ఎందుకు పనికిరాదు లైఫ్ అనుకున్న స్టేజ్ నుంచి మరలా వాళ్ళు మంచి లైఫ్కి కూడా వెళ్ళగలుగుతారు. మకర లగ్నంలో ఉన్నటువంటి స్పెషాలిటీ అది, వాళ్ళే ధనము, అంటే వాళ్ళను వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ డబ్బులు సంపాదించుకోగలరు. ఎక్కువగా ఫ్యామిలీ అటాచ్మెంట్ ఎక్కువగా ఉంటుంది వీరికి. ఫ్యామిలీతో ఎక్కువగా ఎంజాయ్ చేయగలుగుతారు, ఫ్యామిలీ అటాచ్మెంట్స్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు వీరు. మరొక విషయం ఏంటంటే వీరికి చదువుకునే సమయంలో కాస్త మాస్టర్స్తోనది కొంచెం వాళ్ళు చెప్తున్నటువంటిది కానీ కొంత వీళ్ళకి అంత, అంటే 9th లార్డ్ బాగున్నట్లయితే దట్ ఈస్ డిఫరెంట్. బట్ ఏదేమైనప్పటికీ కూడా గురువు వ్యయాధిపత్యం రావడము, తృతీయాధిపత్యం రావడం వల్ల ఏంటంటే కొంత చిన్నప్పుడు మాస్టర్స్తో కొంతవరకు వీళ్ళకి ఇబ్బంది అనేటువంటిది కూడా ఉంటుందని చెప్పుకోవాలంటే వీళ్ళు సరిగా చదవకపోవడం వల్ల కావచ్చు, ఇట్లాంటివి కొన్ని కొన్ని ఉంటూ ఉంటాయి. బట్ ఎనీవే వీళ్ళు ఇష్టం అనుకునేటువంటి సబ్జెక్టు మీద మాత్రం అద్భుతంగా వెళ్తారు వీళ్ళు. వీళ్ళకి ఏదైనా ఒక సబ్జెక్టు కనుక వీళ్ళకి కనెక్ట్ అయింది అంటే అందులో పీక్స్కి వెళ్ళేటువంటి టాలెంట్ కలిగి ఉంటారు. అలాగే 5th ఆధిపత్యం ఎప్పుడైతే శుక్రుడికి వచ్చిందో వీళ్ళలో ఒక ఆర్టిస్ట్ ఉంటాడు. అది బొమ్మలు కావచ్చు, పాటలు పాడడం కావచ్చు, ఒక ఆర్ట్ నేచర్గా చూడడం కావచ్చు. అలాగే వీళ్ళ యొక్క ఏవైతే వృత్తులు ఉంటాయో ఆర్ట్ రిలేటెడ్ వృత్తుల్లో ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే మెడికల్ రిలేటెడ్, వీళ్ళ మొదటి సంతానం కూడా ఏంటంటే కొంచెం ఆర్టిస్టిక్ ఇవి ఎక్కువగా కలిగి ఉంటారు. అంటే వాళ్ళు డ్యాన్స్ నేర్చుకోవడము, బొమ్మలు నేర్చుకోవడం ఇట్లాంటివి ఉంటాయని కూడా మనం చెప్పొచ్చు. అలాగే మొదటి సంతానానికి చిన్నప్పుడు కనుక చూసుకున్నట్లయితే వీళ్ళకి కొంచెం అనారోగ్య సంబంధించిన వచ్చిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే వీళ్ళు వృత్తిలో కనుక బాగా రాణించాలంటే, నేను అనుకున్న స్టేజ్లో రాణించలేకపోతున్నాను అనుకునేటువంటి వారికి గణపతి యొక్క ఆరాధన చేయాలి. అది ధనము వృత్తి రెండు విధాలుగా కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది. అలాగే వీళ్ళకు ఉండేటువంటి జీవిత భాగస్వామి వీళ్ళకంటే చూడ్డానికి కాస్త ఏజ్లో బాగా చిన్నపిల్లలా కనిపిస్తూ ఉంటారు. ఒక ఈక్వల్ ఏజ్ ఉన్నప్పటికీ కూడా కాస్త చిన్నపిల్లలా కనబడేటువంటి ఆస్కారం అధికంగా ఉంటుంది, వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కానీ. అలాగే మరొక విషయం ఏంటంటే వీరికి కనుక గమనించినట్లయితే ఆన్సెస్టర్స్ నుంచి వచ్చేటువంటిది కాస్త ఉపాసనా బలం అధికంగా వస్తుంది వీరికి ఆన్సెస్టర్స్ నుంచి. అంటే పూర్వీకుల నుంచి మాకు వచ్చింది ఇదండి అని చెప్తుంటారు కదా. అలాగే మకరంలో జన్మించినటువంటి వారికి వాళ్ళ ఉపాసనలు వచ్చి వాటి ద్వారా వీళ్ళకి లైఫ్ అనేటువంటిది అద్భుతంగా ముందుకు వెళ్తూ ఉంటుంది. వాళ్ళ యొక్క ఉపాసనలు ఎప్పుడైతే వీళ్ళు స్వీకరిస్తారో అక్కడ వీళ్ళకి జరిగేటువంటి నష్టాలు తక్కువగా జరగడము, లాభి వచ్చేటువంటి లాభాలు అధికంగా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే వీళ్ళు తెలివిగా కాంపిటీషన్గా సక్సెస్ అవుతూ ఉంటారు. మరియు మరొకటి ఏంటంటే ఇక్కడ కనుక గమనించినట్లయితే సర్వసాధారణంగా 4th and 11th లార్డ్షిప్ రావడం వల్ల వీళ్ళు ఏదైనా వెహికల్ కానీ భూమి కానీ వాహనాలు కానీ తీసుకున్నప్పుడు వీళ్ళ లైఫ్స్ మంచి టర్న్ తీసుకుంటూ ఉంటాయి. పర్టికులర్గా ఏంటంటే చాలామంది తెలియక నక్షత్రం బట్టి లగ్నం బట్టి చూసుకోవాలేమో ఫేసింగ్ అనుకుంటూ ఉంటారు. కానీ శాస్త్రంలో ఉన్నటువంటిది వాస్తులో మీ యొక్క మొదటి పేరులో ఉన్న మొదటి అక్షరాన్ని బట్టి మీరు ఫేసింగ్ అనేటువంటిది ఎంచుకోవాలి. దాని తర్వాత
ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్లో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితి, స్ట్రెంగ్త్, శుభగ్రహాలు పాపగ్రహాలను బట్టి కూడా మీరు తేల్చుకోవాల్సి వస్తుంది. బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేటువంటిది మంచి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే వీరికి కొంత వీళ్ళ యొక్క సిబ్లింగ్స్కి వీళ్ళు కొంత రుణపడి ఉంటారు పూర్వజన్మల నుంచి, కాబట్టి వీళ్ళ సిబ్లింగ్స్ కొంతవరకు వీళ్ళు రుణం తీర్చుకోవడానికి కూడా వీళ్ళకి మకర లగ్నంలో జన్మలు ఎత్తడం అనేటువంటిది జరుగుతూ ఉంటుందని కూడా అనుకోవచ్చు. అలాగే కొంత నిగూఢమైన సీక్రెట్ రిలేటెడ్ అండ్ రీసెర్చ్ రిలేటెడ్ వాటి ద్వారా వీళ్ళకి ధనలాభము లబ్ధి కూడా ఉంటుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరొకటి ఏంటంటే ఇక్కడ ఇది కేవలం రాశి నుంచి ఆ లగ్నం నుంచి ఉన్నటువంటి కాంబినేషన్స్ని బట్టి వచ్చేవి. ఇందులో ఉన్నటువంటి నక్షత్రాలు కనుక తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు ఉంటాయి. శ్రవణము ధనిష్ట 1-2 పాదం ఉంటుంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు కనుక తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ 2వ పాదం వారికి కొన్ని రీసెర్చెస్ ద్వారా లాభాలు ఉంటాయి. కాకపోతే ఇక్కడ వీళ్ళ లైఫ్లో బాస్ నుంచి, వీళ్ళ పై అధికారుల నుంచి లేనట్లయితే వీళ్ళకి ఏంటంటే కొంచెం వీళ్ళని రూల్ చేసే వాళ్ళు ఇష్టం ఉండడం అనేటువంటి వీళ్ళకి ఇష్టం ఉండదు. అలాగే కొంచెం లైఫ్లో బాగానే ఒడిదుడుకులు ఉంటూ వీళ్ళు పైకి రావడం జరుగుతుంది. ఉత్తరాషాఢ 3వ పాదం వారు లైఫ్లో కొంత ఈజీగా వాళ్ళు అనుకున్నది సాధించుకుంటూ చాలా లక్కీగా వెళ్ళిపోతారని చెప్పుకోవచ్చు. లక్గా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఉత్తరాషాఢ 4వ పాదం వారు మాత్రం పర్టికులర్గా ఏంటంటే ఇక్కడ వీళ్ళకి విదేశీ యోగాలు అధికంగా ఉండడము మరియు కొంత ఆధ్యాత్మికమైనటువంటి చింతన అధికంగా ఉండడం అనేటువంటిది కనిపిస్తుంది. అదేవిధంగా శ్రవణ నక్షత్రం కనుక తీసుకున్నట్లయితే శ్రవణం వారికి మాత్రం వీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్, అక్కడ ఉన్నటువంటి సీక్రెట్స్ ఏంటి, మనకి వాళ్ళకి అంటే ఒక బిజినెస్ నడిపిస్తున్నారు. ఉదాహరణకి శ్రవణ నక్షత్రం 1వ పాదం వాళ్ళని ఎటువంటి ప్రదేశాలకు పంపిస్తే చాలా చక్కగా వాళ్ళు పని ముగించుకొని రాగలరంటే చూడండి, ఒక్కోసారి మనకి ఒక బిజినెస్ నడుస్తున్నప్పుడు సేమ్ బిజినెస్ అక్కడ ఎందుకు బాగా నడుస్తుంది, ఇక్కడ ఎందుకు బాగా నడవట్లేదు, అక్కడ ఉన్నటువంటి సీక్రెట్ ఏంటి కనుక్కొని రమ్మంటే వాళ్ళు అసలు అక్కడ ఏమీ మాట్లాడకుండా కేవలం చూపులతోని వాళ్ళకున్న తెలివితేటలతో అక్కడ ఉన్నటువంటి దాన్ని వాళ్ళు జాగ్రత్తగా దాన్ని క్యాప్చర్ చేయగలుగుతారు. అలాగే శ్రవణ నక్షత్రం 2వ పాదం వాళ్ళు మాత్రం వీళ్ళు ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో చాలా చక్కగా రాణిస్తారు. అంటే ఫుడ్ రిలేటెడ్ సంబంధించినటువంటి వృత్తుల్లో కావచ్చు, అండ్ వీళ్ళకంటూ ఫుడ్ స్పెసిఫిక్ టేస్ట్ ఉంటుంది. ఎక్కడికి వెళ్తే ఎలా తినాలి, ఏమిటి, ఏది వేస్తే ఎలా ఉంటుంది, ఈ యొక్క ఆలోచన విధానం కానీ వీళ్ళకి ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఫ్యామిలీతో కొంత ఎమోషనల్ అటాచ్మెంట్స్ ఉంటాయి వీళ్ళకి. అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే శ్రవణ 3వ పాదం వారు సమయస్ఫూర్తితో సమయానుకూలంగా వాళ్ళ యొక్క ఆలోచనలను కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి కూడా మార్చుకోగలుగుతారు. చాలా తెలివైన వాళ్ళే ఉంటారు శ్రవణ 4వ పాదం వారు. వాళ్ళకి ఎక్కువగా తిరగడం అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతవరకు అదృష్టవంతులని చెప్పుకోవాలి. అదేవిధంగా ధనిష్ట 1వ పాదం వారు కనుక చూసుకున్నట్లయితే వీరికి మాత్రం ఏమవుతుంటుందంటే పర్టికులర్గా వీరు కొన్ని కొన్ని విషయాల్లో కొంతమంది చూడండి ఆఫీసెస్లో ఉంటూ ఉంటారు. కొంతమంది వాళ్ళని చూస్తే కింద వారికి కొంచెం భయం వేస్తుంది, వాళ్ళు వచ్చారని తెలియగానే అలర్ట్ అయిపోతూ ఉంటారు. అలాంటి అడ్మినిస్ట్రేషన్ వీళ్ళకి కలిగి ఉంటుంది ధనిష్ట 1వ పాదం వాళ్ళకి. అదేవిధంగా ధనిష్ట 2వ పాదం వాళ్ళు కానీ చూసుకున్నట్లయితే ఇదే మకర రాశిలో లగ్నంలో రాశిలో జన్మించినటువంటి వారికి పర్టికులర్గా ఇక్కడ మాత్రం కొంత వీళ్ళ లైఫ్లో కొన్ని అప్పుల మూలంగా కొంత ఘర్షణ, స్త్రీలు కనుక జన్మించినట్లయితే వెరీ స్ట్రాంగ్గా ఉండడం, పురుషులు కనుక జన్మించినట్లయితే కాస్త ఇంట్లో వాళ్ళకి ఎక్కువ కోఆపరేటివ్గా ఉండడం అనేటువంటి లక్షణాలు కలిగి ఉంటారు. ఇక మీరు చేసుకోవాల్సినటువంటి దేవత ఆరాధన లలిత అమ్మవారి యొక్క స్తోత్రపఠనం నిత్యం చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇక నేను మీకు మొదట్లో అన్నాను ఆఖరిలో నేను మీకు కొన్ని కండిషన్స్ చెప్తాను అని, అవి ఏమిటి అని చెప్పి చూసినట్లయితే ఇందాక నేను మీకు ధనం గనక సరిగ్గా రావటం లేదండి అని అన్నప్పుడు ఏం చేయాలో చెప్తానని చెప్పి చెప్పాను, గణపతి చెప్పాను ఇందాక ఆల్రెడీ. అయితే ఇక్కడ ఒక్కొక్కటి మనం కనుక క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నట్లయితే సిబ్లింగ్స్తో ఎవరికైనా ఉదాహరణకు బాగా ఎక్కువగా ప్రాబ్లం ఉంది అని అన్నప్పుడు మీరు చేసుకోవాల్సినటువంటిది కుమారస్వామికి మరియు రాహుగ్రహము కుజగ్రహాల దగ్గర దీపారాధన చేయడము. రాహువు, కుజుడు, శని ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ప్లస్ వీటితో పాటు కుమారస్వామి యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే కూడా సిబ్లింగ్స్తో బాగుండడం జరుగుతుంది. అలాగే ఇందాక నేను మీకు ఒక విషయం చెప్పాను, వివాహం అనేటువంటిది కొంత బాధ బాధ్యతతోని, ఎందుకంటే బాధ కూడా అవుతాడు కాబట్టి ఉంటుంది అని. అటువంటి విషయాల్లో మీకు ఎక్కువగా కనుక స్ట్రెస్ అది ఎక్కువగా ఉన్నట్లయితే దత్తాత్రేయుడి యొక్క
అనుగ్రహం దత్త చరిత్ర దత్తాత్రేయుడికి సంబంధించిన అయినట్లయితే దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనేటువంటి నామస్మరణ మీకు చక్కటి ఫలితాలు ఇస్తుంది. ఒకవేళ ప్రొఫెషనల్గా నేను ఎదగలేకపోతున్నాను లేనట్లయితే ప్రొఫెషనల్గా మాకు ఒక బిజినెస్ చేద్దాం అనుకుంటుంటే అది బిజినెస్ నాకు సక్సెస్ అవ్వట్లేదు, ఏం చేయాలి? నేను మీరు చేయవలసినటువంటిది గోవుకి క్యారెట్స్ బెల్లము తినిపించండి, ప్లస్ కుమారస్వామి యొక్క అష్టోత్తరాలు చదువుకోండి, ఖచ్చితంగా ఈ మార్పులు అనేటువంటివి వస్తాయి. ఇక్కడ ఏంటంటే కండిషన్ ఏంటంటే ఫస్ట్ ఇప్పటివరకు నేను చెప్పింది ఏదైతే ఉంటుందో ఇవన్నీ ఇన్ జనరల్గా ఉండేటువంటివి, బట్ మీరు జన్మించినప్పుడు మీ సెకండ్ లార్డ్ ఎలా ఉన్నాడు అనే కండిషన్ మీద మీరు ధనం ఎంత సంపాదిస్తారు, ఎప్పుడు సంపాదిస్తారు, ఎప్పుడు పోగొట్టుకునే కాంబినేషన్స్ ఉన్నాయనే దాన్ని బట్టి మీ పర్సనల్ చార్ట్ వల్ల ఉంటుంది. అలాగే మీ వివాహ సంబంధించిన విషయాలు కావచ్చు. ఇప్పుడు సప్తమాధిపతి బాధకుడైనంత మాత్రాన ఖచ్చితంగా బాధం ఇవ్వాలి అని లేదు, ఎందుకంటే 90% జరిగితే 5-10% మిస్ కూడా అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే మీకు వివాహాన్ని ఇచ్చేటువంటి గ్రహం, వివాహం తర్వాత జీవితాన్ని ఇచ్చేటువంటి గ్రహం బాగుంటే అది బాగుంటుంది కూడా. అలా కాకుండా వివాహాన్ని ఇచ్చేటువంటి గ్రహము, వివాహ జీవితాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు కనుక స్పాయిల్ అయినప్పుడు మీ పర్సనల్ చార్ట్లో ఆ కాంబినేషన్ ఉంది అన్నప్పుడు అర్క వివాహం చేసుకొని ముందుకు వెళ్ళినట్లయితే మీ యొక్క ఇబ్బంది అనేటువంటిది తగ్గుతుంది. అలాగే అర్క వివాహం అంటే చాలామందికి తెలియదు ఏంటంటే ఏంటో అనుకుంటూ ఉంటారు. జిల్లేటి చెట్టుకు కానీ అరటి చెట్టుకు కానీ చేస్తారు వివాహాన్ని నదీ ప్రవాహం దగ్గర చేసి 1-2 hours ప్రాసెస్ ఉంటుంది. మీకు తెలిసిన బ్రాహ్మణుల్ని మీకు తెలిసిన పురోహితులను అడిగితే చెప్తారు, వారి ద్వారా మీరు చేసుకోవచ్చు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ సంతాన సంబంధించిన విషయంలో చిన్న చిన్న శస్త్రచికిత్సలు అవసరం పడుతుంది, లేనట్లయితే సంతాన సంబంధించిన విషయంలో కూడా స్ట్రెస్ ఉంటుందని చెప్పాను. అయితే ఇక్కడ ఏంటంటే శని యొక్క స్థితి కనుక పాడైనట్లయితే మీకు ఆ ప్రాబ్లం ఉంటుంది, కానీ అదర్వైజ్ శని కనుక మంచి స్థితిలో ఉన్నట్లయితే అక్కడ నుంచి సంతానం మూలంగా ఇంకొంత లైఫ్లో స్పోర్టివ్గా వెళ్ళడం కూడా జరుగుతాయని మీకు తెలుసుకోవాలి. అంటే ఇక్కడ ఏంటంటే నేను చెప్పొచ్చేది స్పెసిఫిక్గా మీకు లగ్నం నుంచి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయనే దాని మీద మీకు పర్సనల్ చార్ట్లో మారిపోతాయి. లగ్నం నుంచి ఏ ఏ గ్రహాలకి ఏ ఏ ఆధిపత్యం వచ్చిందనే దాని మీద మనం చెప్పుకున్నాం, బట్ గ్రహాలను బట్టి మారుతుంది. ఇవి చూసుకుంటూ మీరు కనుక ముందుకు వెళ్ళినట్లయితే మీ యొక్క అద్భుతం అంటే మీ జీవితం అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారు. ఎందుకంటే మనకి జ్యోతిష్యం కానీ వాస్తు కానీ మహర్షులు మనకు అందించినటువంటి విషయం అసలు ఎందుకు అందించారు అని చెప్పి చూసుకున్నట్లయితే కేవలం ఇది ఒక నాలెడ్జ్, ఈ నాలెడ్జ్తో నువ్వు ఈ నాలెడ్జ్ని ఎలా వాడుకుంటావు, ఏదో భయపెట్టడానికో బాధపెట్టడానికో భయపడడానికో ఈ శాస్త్రం కాదు. శ్రీమాత్రే నమః.